యువకులకు, ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ ఉద్యోగాలు ఎట్లుంటాయంటే, ఇది ఇడిచిపెట్టి పట్టణం లేదో మోటార్ సైకిల్ డ్రైవ్ చేసో, లేకుంటే హోటళ్ళనో ఎక్కడో పనిచేసి నేను ఉద్యోగాలు సృష్టిస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎక్కడ మార్చుతుందంటే రూరల్ బేస్డ్ జాబ్స్. ఊర్లో 10,000 వచ్చినా కూడా, ఊర్లో 15,000 వచ్చినా పట్టణంలో 30,000 వచ్చినా సమానం. ఎందుకంటే ఊరు నుండుకుంటుంటే ఊరు బాగుంటుంది, ఇంకోటి ఏంటంటే ఖర్చు తక్కువ, ఇంట్లో కిరాయి అవసరం లేదు, ఇంట్లో తిండి ఇంట్లోనే వండుకుంటారు. కానీ పట్టణంలో ఉంటేనైతే ఇక్కడ 15,000 అయినా అక్కడ 30,000 అయినా సమానం. అందుకే నేను ఏం చేసినా కూడా, టూరిజం చేసినా కూడా ఇక్కడనే ఉద్యోగాలు సృష్టించడానికి చేసినాను. ఇక్కడ తాండూరు ఇండస్ట్రీ, తాండూరు రాయి ఎట్లయితే రాజస్థాన్లో కోటా రాయి విలువను పెంచిండ్రో, ఇక్కడ అన్నిట్లో సస్తా రాయి అంటే తాండూరు షాబాద్ రాయి. దాని విలువ పెంచినందుకు టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ ఎంకట్ ఉండే తాండూరు రాయి మీద టెక్నాలజీ, అది కూడా నేను దాన్ని ట్రైనింగ్ కోర్సెస్ అండ్ టెక్నాలజికల్ సెంటర్ చేస్తాను. తాండూరు రాయి విలువ నేను ఎక్కువ చేస్తాను. ఇంతకుముందు కూడా తాండూరులో కంది బోర్డు తీయవాలని నేను చెప్పిన ఏంటంటే, అంతకంటే ముఖ్యము తాండూరు కందిపప్పు విలువను ఎక్కువ చేయాలి, అది ముఖ్యము. దాంతో రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ బోర్డు ఉన్నది ఎందుకంటే రాజేంద్రగా కందుల రీసెర్చ్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది, ముఖ్యంగా మన అవసరం ఇది అని. దానికి జిఐ ట్యాగింగ్ కావాలని నేను పార్లమెంట్లో మాట్లాడినాను, ఇప్పుడు సాధించాను. ఈ జిఐ ట్యాగింగ్ తోటి దీని విలువ కూడా ఎక్కువ చేస్తేందుకు నేను ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, ప్రయత్నం చేసిన అది కూడా పార్షల్ సక్సెస్. నేను పార్లమెంట్లో తాండూరు కందుల గురించి మాట్లాడినా నేను ఎంపీ ఉన్నప్పుడు, ఇప్పుడు సగం ధర సగం సాధించడం ఏంటంటే జిఐ ట్యాగింగ్ వచ్చింది కానీ దీని విలువ ఎక్కువ చేసినందుకు నేను ప్రయత్నాలే కాదు అది కూడా సాధిస్తాను. ఇక్కడ ఉద్యోగాల కొరకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఉద్యోగాలు బయటికి పోతే లోకల్ మన రైతు కుటుంబాలకు అంత లాభం ఉండదు. ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన ఇండస్ట్రీస్ ఇక్కడ తెప్పిస్తారు, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని తెప్పిస్తారు. కానీ ముఖ్యంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే కోటి రూపాయల పెట్టుబడితోటి ఒకటే ఉద్యోగం వస్తుంది, కానీ స్మాల్ మీడియం స్కేల్ తోటి కోటి రూపాయలతోటి 10-20 పెట్టుబడితో 10-20 ఉద్యోగాలు వస్తాయి. నేను స్మాల్ మీడియం స్కేల్ చాలా ప్రమోట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మేము తప్పనిసరి 2 అయితే నేను గ్యారంటీ ఇస్తాను. మోడీ ఎంతో పెద్ద పెద్ద పథకాలు పెట్టింది కానీ ఇక్కడ 2 ఇమీడియట్లీ చేస్తాను, తర్వాత తీర్మానం కూడా అమలయ్యేటట్టు. ముఖ్యంగా లోన్లు ఇండ్లు ఇక్కడ తెచ్చేది మేమందరం ఇక్కడ కూర్చున్నాం, గ్యారంటీ ఇస్తాం. 20,000 నుంచి 20,00,000 వరకు చాలా తక్కువ మిత్తితోటి మేము లోన్లు మీకు గ్యారంటీ చేస్తాము. ఎందుకంటే దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు బ్యాంకులలో ప్రాఫిట్లు నిధులు బాగున్నాయి. అండ్ అది కూడా మోడీ గారి విధానము, మోడీ గారి సిద్ధాంతము, అంబేద్కర్ గారి సిద్ధాంతంతో కట్టుబడింది. అది అంత్యోదయ మొట్టమొదటి కిందోది సూట్. అందుకే ఈ లోన్లు ఇక్కడ మేము గ్యారంటీ ఇస్తాం, నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా గ్యారంటీ ఇస్తారు. ఏంటంటే ఎవరికైనా 2 కుట్టు మిషన్ పెట్టి బట్టల బిజినెస్ చేస్తామన్నా, 2 బర్లు కొన్ని పాల బిజినెస్ చేసినా, లేకుంటే బ్యూటీ పార్లరో వెల్డింగ్ షాప్ పెట్టినా కూడా మేము గ్యారంటీ ఉంటాము, మా ఇన్కమ్ మోడీ గ్యారంటీ ఉంటారు. మీ అందరికీ 20,000 నుంచి 20,00,000 లోన్స్ తప్పనిసరి ఇస్తాం. ఇండ్లు ఈ రాష్ట్రము యావత్ భారతదేశంలో పేదోళ్లకు ఇల్లు తెస్తందుకు అన్నిట్ల లాస్ట్ ఉత్తరప్రదేశ్ 40,00,000 ఇల్లు ఇచ్చిండ్రు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20,00,000 ఇల్లు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కనీసము 15 లక్షల ఇల్లు తెలంగాణకు వస్తాయి. అందులో కనీసము 100,000 ఇండ్లు మా చేవెళ్ళ పార్లమెంట్ రంగారెడ్డి జిల్లాకు నేను తీసుకొస్తాను. అయితే ఇండ్లు లోన్లు అయితే మేము మొట్టమొదటి చేస్తాం. అదే కాక ఆయుష్మాన్ భారత్ కింద అది మొత్తం అందరినీ రిజిస్టర్ చేసి అది కూడా కేంద్ర ప్రభుత్వము
దాన్ని ఇంకా అందరికంటే సెట్ చేస్తున్నారు. పెద్ద మనుషులు 70 ఏళ్ళకన్నా ఎక్కువ నాళ్ళకి అయితే ఇప్పటి సందే చేశారు. అందరు కూడా ఏ హాస్పిటల్ అయినా బిల్లు 5 లక్షల వరకు వాళ్ళు ఇస్తారు. ఇంకోటి ఇది కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది, కానీ ఇప్పుడు చూస్తున్నాము మీరు అటు పంటలు ఎండకు ఎండిపోయినా వాన వనగాలకు నాశనమైనా పంటలే కాదు వాళ్ళ జీవితాలే నాశనమవుతుంది, పంట నష్టం వస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒత్తిడి పెట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అది ఇక్కడ అమలు అయ్యేటట్టు మేము చేస్తాము. ఇప్పుడు అమలు అయితలేదు, పంట నష్టమైతే జీవితాలు రైతులే నష్టమవుతుంది, అవి చేస్తాము. ఎంపీగా ఫస్ట్ టైం ఉన్న కంటే ముందే కొట్లాడుతుంది జియో ట్రిపుల్ అనేది తెచ్చింది. ఎంకట జియో ట్రిపుల్ ఎందుకు తెచ్చిందంటే ఎంకట ఇండస్ట్రీస్ పొల్యూటైంది. 2 చెర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గండిపేట్, ఇంకా హిమాయత్ సాగర్ పొల్యూట్ అవుతుందని ఇక్కడ జియో ట్రిపుల్ అని తెచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెడితే పొల్యూట్ అవుతుంది, వ్యవసాయం పొల్యూట్ కాదు. కానీ ఈరోజు అది మారింది. ఇండస్ట్రీస్ అంటే పొగొచ్చే ఫ్యాక్టరీ కాదు, ఐటీ ఇండస్ట్రీస్, నాలెడ్జ్ ఇండస్ట్రీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండస్ట్రీస్, వీటిపై పొల్యూషన్ ఉండదు. ఒక్క సుక్క బయటకైనా ట్రీట్మెంట్ తోటి వస్తుంది. ఆ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తెచ్చి, నాలెడ్జ్ ఇండస్ట్రీస్ తెచ్చి, తర్వాత ఇటు రైతులకు ఎంకట అగ్రికల్చర్లో ఎక్కువ పొల్యూషన్ లేదు. ఇక్కడ కూడా ఆర్గానిక్ ప్రమోట్ చేసి పెస్టిసైడ్స్ ఇంకా ఎరువులు తక్కువ చేస్తే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్గా చేస్తాము. జియో ట్రిపుల్ వన్ తీసిండ్రు, అంతకంటే ఘోరమైన జియో 69 పెట్టిండ్రు అని డబ్బా కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే జియో 1 తీసిండ్రు అంటే పెంకల నుంచి పొయ్యిల పడ్డట్టు జియో 1 నుంచి పోయి జియో 69 పడ్డాము. నేను దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తాను. అంటే అటు పర్యావరణం కాపాడుకుంటా ఈడ డెవలప్మెంట్ అయ్యేటట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు కూడా నేను ఉన్నప్పుడు వికారాబాద్ శాటిలైట్ సిటీగా ప్రకటించారు, కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి కొన్ని నిధులు కేటాయించారు, అవి ఆ నిధులు కూడా చక్కగా వాడలేదు. అది వాడినా కూడా వికారాబాద్ కొంచెం అభివృద్ధి అవుతుంది, కానీ ఆ శాటిలైట్ సిటీ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఎప్పుడూ కాదు. అందుకే శాటిలైట్ సిటీ కావాలంటే కనెక్టివిటీ కావాలి. అందుకే నేను ఫస్ట్ హైవే తెచ్చిన, ఇంకోటి MMTS వికారాబాద్ కొరకు ప్రయత్నం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వము శంకర్పల్లి వరకు వాళ్ళు అప్రూవల్ ఇచ్చింది ఓకే అన్నది. కానీ అది 50-50 అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు కాలేదు. ఈసారి శంకర్పల్లి అండ్ వికారాబాద్ వరకు నేను కేంద్రం నుంచి 50% తీసుకొస్తా, అదే ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తా, మీ వంతు 50% పెడతారా అని ఒత్తిడి తెస్తా. పోయిన ప్రభుత్వం శంకర్పల్లికి తెచ్చినప్పుడు వాళ్ళ వంతు పెడతందుకు వెనుక పడ్డారు. ఈసారి మళ్ళీ శంకర్పల్లి మొదలు, తర్వాత వికారాబాద్, MMTS. అదే కాక రైల్వేస్ వల్ల తాండూరు రిమోట్ ప్రాంతం వాళ్ళకు కూడా కనెక్టివిటీ వచ్చేవాళ్ళు, మేము ప్రయత్నం చేస్తాం. బషీరాబాద్లో స్టాప్ కొరకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎన్నో RUBs కాలేదు, అవి కంప్లీట్ చేస్తాం. కొత్తవి కూడా నేను తప్పనిసరిగా తీసుకొస్తాను. ఇంకా ఆఖరికి చెప్పాలంటే అక్కడ మేనిఫెస్టో మేము డైరెక్ట్ వాళ్ళకు లోన్లు ఇల్లు అందిస్తాము వేరే పథకాలు ఏవైతే ఇక్కడ బ్లాక్ అవుతున్నాయో. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నాయి, కానీ వేరే అన్ని పథకాలు ఇక్కడ నేనుండి ఆ వేరే పథకాలు ఫసల్ బీమానే కానీ లేకుంటే ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి అక్కడ ఇక్కడ తీసుకొస్తారు. రైతులను పేదలను నిజంగా ఎంతో మంది పెన్షన్ వస్తలేదు. నా హెల్ప్ లైన్ కూడా పెట్టినాను, ఎంతో మంది పెన్షన్ వస్తలేవు. కొందరు అంటున్నారు మేము పెన్షన్ ఎక్కువ చేస్తాం, కానీ మొట్టమొదలు ఉన్నోళ్ళకే పెన్షన్ సక్కగా అయ్యి వచ్చినట్టు నేను హెల్ప్ లైన్ కూడా పెట్టినాను ఇక్కడ. ఆ హెల్ప్ లైన్ ద్వారా అందరికీ పెన్షన్ అయ్యి వచ్చినట్టు నేను చేస్తాను. ఇక్కడ నంబర్ కూడా ఉన్నది, నేను నంబర్ ఉన్నది, నేను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. నా ఇంటికి గేట్ ఉండదు, నా ఇంటికి గేట్ బంద్ ఓపెన్ కాదు, నా ఇంటి
ఇంటికి గేట్ లేనే లేదు, మా ఇంటిని పోయి ఫోటోగ్రాఫ్ తీసుకోండి, నా ఇంటికి గేట్ ఉండదు. వేరే రాజకీయ నాయకులకు ఇంటికి గేట్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు చాలంటుంది. నా ఇల్లు గేట్ ఇప్పుడే కాదు, 20 ఏళ్ళ సన్ని నా ఇంటికి గేట్ లేదు. ఎవరు కూడా నా ఆఫీస్కు గేట్ లేదు, ఎవరు కూడా నా ఆఫీస్కు నడుచుకుంటూ రావచ్చు. తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయాలతోటి మన ప్రధానమంత్రి విధానము, ప్రధానమంత్రి మేనిఫెస్టోలో నేను ఇక్కడ 100% అమలు చేస్తాను. నిజంగానే చేవెళ్ళ సామలయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడన్నా అడ్డుకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెడతాను. భారత్ మాతాకి జై.